తేజస్విని త్రిబులార్ రఘురామకృష్ణంరాజు మొదట 9 లేఖలని నవ వైఫల్యాల పేరుతో 9 లేఖలు రాశారు. ఇప్పుడు నవ కర్తవ్యాలు అనేటువంటి పేరుతో 3వ లేఖ రాశారు. 3వ లేఖ అంశం అన్నా క్యాంటీన్లు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశం అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్ల వివాదం అంటే ప్రజల ఆకలికి సంబంధించి, వారి ఆకలి ఆర్తనాదాలకు సంబంధించినటువంటి అంశం అవటంతో నిరుపేదలు దీని మీద పెద్ద విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నం పెట్టేటువంటి అంశం పైన కూడా వివాదం చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడైతే అన్నా క్యాంటీన్ల వివాదానికి సంబంధించి ఈరోజు త్రిబులార్ లేఖ రాశాడు. త్రిబులార్ లేఖ రాసినటువంటి అంశంలో, సారాంశంలో చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వంలో 204 అన్నా క్యాంటీన్లతో 200 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి అందరికీ కూడా, అంటే ఒక్కొక్క క్యాంటీన్లో 900 నుంచి 1200 మందికి ప్రతిరోజు భోజనం పెడుతూ దాదాపుగా ప్రతిరోజు 200,000 మందికి భోజన సదుపాయాన్ని, ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం సదుపాయాన్ని కల్పించారు. మరి ఇది కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలతో మాత్రమే, అంటే ఒక పూటకి 5 రూపాయలు, ఉదయం టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, రాత్రి డిన్నర్ 5 రూపాయలు, అంటే 3 కలిపి 15 రూపాయలతో ప్రతి పేదవాడికి, ప్రతి నిరుపేదకి, ఎవరు వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చేటువంటి సదుపాయాన్ని కల్పించారు. ఇది ఒక మంచి ప్రణాళికతో చేసినటువంటి కార్యక్రమం. అంటే అటువంటి కార్యక్రమాన్ని ఎందుకు విస్మరించాలి? అటువంటి కార్యక్రమం విషయంలో ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కాంట్రాక్టర్లను మార్చేందుకు ఆపామని చెప్పి 2 సంవత్సరాల పైనప్పటికీ దాన్ని కొనసాగించకపోవటం పూర్తిగా ఇది మన వైఫల్యం అవుతుంది. కావున తక్షణ కర్తవ్యంలో బాధ్యతగా వైఎస్ఆర్ జయంతి 8వ తారీఖు, నెక్స్ట్ మంత్ జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగనన్న క్యాంటీన్లు లేదా రాజన్న క్యాంటీన్లు పేరుతో దీనిని తక్షణం ఏర్పాటు చేయాలి. దాదాపుగా 1000 క్యాంటీన్లతో దీన్ని ప్రణాళిక సిద్ధం చేద్దాము. 1000 కోట్లతో దీనిని ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్ళండి. జగనన్న క్యాంటీన్ అని కానీ, రాజన్న క్యాంటీన్ అని కానీ పెట్టి తీసుకెళ్తే మంచి పేరు వస్తుంది. కావున దీన్ని కొనసాగించమని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కోట్స్ కూడా చేశారు. ఎక్కడైతే ఏపీ అంటే అన్నపూర్ణ, ఆకలి తీర్చే తల్లి, ఏపీ అంటే అక్షయ పాత్ర, ఎప్పుడు అంటే కొదవలేనటువంటిది అన్నమాట, ఎన్నటికీ తరగనిది అనేటువంటిది అక్షయ పాత్ర సారాంశం. అంటే అన్నపూర్ణ, అన్నం పెట్టే తల్లి, ఎన్నటికీ తరగనిది అంటే ఎప్పుడు కూడా తరిగేటువంటిది కాదు, కావున మనం భోజనం పెడదాము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కోట్ చేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. అంటే అన్నా క్యాంటీన్ల అంశానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఆ వివాదాన్ని లేవనెత్తి, ఆ వివాదాన్ని పరిష్కరించి, ఆ వివాదంలో జగనన్న క్యాంటీన్ను, రాజన్న క్యాంటీన్ అని పెట్టడం ద్వారా పేరు ప్రతిష్టలు తీసుకురావచ్చు. ఇది మంచి పేరు అవుతుంది. కావున దీన్ని కొనసాగించాలని, దీన్ని ప్రారంభించాలని, పునఃప్రారంభించాలని కోరటం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు జనరల్గా మనము ఎక్కడైనా కానీ పేదవర్గాల దగ్గర నుంచి కానీ, మధ్యతరగతి వర్గాల దగ్గర నుంచి కానీ అన్నా క్యాంటీన్ల విషయంలో ఆ రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టడం అనేటువంటి వారు దైవ సమానులు అవుతారు, పుణ్యాత్ములు అవుతారు అనేటువంటి ఆ చర్చ ఉంది. అయితే ఆ చర్చకు సంబంధించి దాదాపు ప్రతిరోజు 200,000 మందికి భోజన సదుపాయాన్ని కల్పించడం ద్వారా, అతి తక్కువ ఖర్చుతో కల్పించడం ద్వారా కూడా దీనికి ఆ రోజు ప్రాముఖ్యత కల్పి వచ్చి రావటం జరిగింది. అదేవిధంగా ప్రతి దగ్గర ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి ఒక గది, దాంట్లో భోజనానికి కావలసినటువంటి ప్లేట్స్ అదేవిధంగా అన్నీ కూడా చాలా నీట్గా, అక్షయ పాత్ర అంటే శుభ్రత, శుచికి నిదర్శనంగా ఉండేటువంటి అక్షయ పాత్ర వారికి అప్పగించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆగిపోయిన దగ్గర నుంచి దీనికి సంబంధించి చాలామంది దానిపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. మన ఇటీవల కోవిడ్ టైంలో కూడా చాలామంది ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డారు. అటువంటి వారికి కానీ లేదా ఇతరులకు కానీ ఎవరికైనా కానీ, అంటే వలస కూలీలు వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడాయి. అటువంటి సందర్భంగా ఇది చాలా చర్చ కూడా రావటం జరిగింది. కావున ఇప్పుడు త్రిబులార్ రాసినటువంటి లేఖ, ఎక్కడైతే నవ కర్తవ్యాలు భాగంగా రాసినటువంటి లేఖలో అన్నా క్యాంటీన్లు తక్షణం ప్రారంభించి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మరి సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు
త్రిబులార్ రాసినటువంటి ఏ లేఖకి కూడా ఇంతవరకు ప్రాధాన్యత లేదు. కానీ మొదటిసారి నవ వైఫల్యాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి లేఖ, ఆ లేఖ ఎక్కడైతే అవ్వా తాతలకి పెన్షన్ పెన్షన్కి సంబంధించి 2000 రూపాయల నుంచి 2250 రూపాయలు ఇస్తున్నాము, దాన్ని తక్షణం ఇప్పుడు మనం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం కావున 2750 రూపాయల వాళ్ళని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. దానికి ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఆ లేఖ అంశం కావచ్చు లేదా ప్రభుత్వ పాలసీ కావచ్చు, జనరల్గా ప్రభుత్వ పాలసీ అనుకుందాము కానీ లేఖ సారాంశం కాదనుకున్నప్పటికీ కూడా 2500 రూపాయలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది కొంత హర్షం వ్యక్తం చేసేటువంటి అంశం. ఏదైతే 2250 నుంచి 2500 చేశారు, మరి త్వరలో కూడా 2750 రూపాయలు నెక్స్ట్ ఇయర్ చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే అవ్వాతాతలందరికీ కూడా 2500 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి జమ కాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొంత జర్నలిస్టులో కూడా చర్చ జరుగుతుంది. తప్పులు ఎంచుతున్న త్రిబులార్, సరిదిద్దుతున్న జగన్. ఏంటి త్రిబులార్ నవ వైఫల్యాలు నవ కర్తవ్యాలతో త్రిబులార్ వాటన్నిటిని కూడా తప్పులు ఎంచుతుంటే, ప్రభుత్వ వైఫల్యాలని ఎంచుతూ ఉంటే జగన్ వాటన్నిటిని కూడా సరి చేసుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంటుంది. ఏంటి లెక్క అనేటువంటి చర్చ జరుగుతుంది. సరే ఈ లేఖల లెక్క సరే, దెబ్బల లెక్క ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దెబ్బలకు సంబంధించినటువంటి లెక్కది మాత్రం అది ప్రివిలేజ్ కమిటీ దగ్గర ఉంది, న్యాయస్థానంలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఉంది, ఇటు పోలీస్ శాఖ విచారణకి వెళ్ళింది. అంటే అనేక రకాలుగా ఆ వివాదం అయితే కొనసాగుతూ ఉంది. సరే ఆ వివాదంలో అది అట్లా ఉంచితే ఆ దెబ్బల లెక్క పక్కన పెట్టినప్పటికీ ఎక్కడైతే తను వీడియోల ద్వారా మాట్లాడినటువంటి లెక్కకి ఇప్పుడు లేఖల లెక్కకి కూడా తేడా ఉంది. లేఖల లెక్కకి ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు అనంటే ఎక్కడైతే పెన్షన్లకు సంబంధించి ఆయన లేఖ సారాంశం దానికి రాసిన తర్వాత కరెక్ట్గా ఇవాళకి 12 రోజులు 13 రోజులు ఆ లేఖ రాసిన తర్వాత 13 రోజులకి ముఖ్యమంత్రి స్వయంగా 2500 రూపాయలు చేయటం ఒక సానుకూల అంశం. అదేవిధంగా వైఎస్ఆర్ జయంతి రోజున అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసినట్లయితే అది కూడా ఒక సానుకూల అంశమే. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి తక్షణ కర్తవ్యాలని త్రిబులార్ తెలియజేయటం, ముఖ్యమంత్రి పాటించటం అనేటువంటిది, ముఖ్యమంత్రి త్రిబులార్ తెలియజేస్తే పాటించారనేటువంటిది అది కొంత చర్చనీయాంశం. అంటే దాన్ని ఏమీ మనం పరిగణలో తీసుకోకపోయినా అది హాస్యాస్పదం అవుతున్నప్పటికీ కూడా ఒక లేఖ రాశాడు దానికి రెస్పాండ్ అయ్యారనేటువంటిది ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వ నిర్ణయాల్లో భాగం, ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి అంశంలో భాగం, గతం ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానంలో భాగం, ముఖ్యమంత్రి నవరత్నాలలో అది ఒక భాగం. అందువల్ల 2250 రూపాయలు 2500 రూపాయలు చేసినటువంటి అది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పినటువంటి అంశం కావున అది ఇవ్వటం జరుగుతుంది. మిగిలినటువంటివి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కర్తవ్యాలు, నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా తను నెరవేర్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాకపోతే ఈ లేఖలు కూడా రాసినటువంటి సందర్భంగా అందుట్లో ఏదైనా ఒకటి ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఆ ఇంప్లిమెంట్ అవటంతో అది ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించి గతంలో త్రిబులార్ నవ వైఫల్యాల్లో రాశారు, రాసిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. అంటే ఆయన రేఖ రాశాడు కాబట్టి ఈయన ప్రకటించాడా అనంటే అది కాకపోవచ్చు, అది కాదు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం అసలు ఆ సఖ్యత లేదు, పూర్తి ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంది, వివాదపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఒక సానుకూలమైనటువంటి దృక్పథం కావచ్చు, కాకపోతే ఈ అంశాలు ముఖ్యమంత్రి ప్రభుత్వపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. కానీ అదే సమయానికి అదే సందర్భంగా కావచ్చు ఎవరైతే త్రిబులార్ రాస్తున్నటువంటి లేఖలకు కూడా ఈ సారాంశం కలిసి వస్తుంది అని అనుకునేటువంటి అభిప్రాయాలు, అటువంటి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి ఈ అంశాన్ని చూసినట్లయితే అన్నా క్యాంటీన్లు మాత్రం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు అన్నా క్యాంటీన్లకు అలవాటు పడిన తర్వాత వాళ్ళు పొద్దున్నే ఆ భోజనం చేసుకొని పనికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పని చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎంతో వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి. ఎందరికో అది బయట సుదూర ప్రాంతాల నుంచి ఇతర పనులకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతర అంశాల మీద వాళ్ళు పట్టణాలకు వెళ్ళినప్పుడు కానీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా నాణ్యమైనటువంటి ఆహారం 5 రూపాయలకి దొరకటం అనేటువంటిది వాళ్ళందరూ కూడా అభిమానించారు. కానీ ఇప్పుడు అది దాదాపు 2 సంవత్సరాల పైగా ఆహారం పెట్టే అన్నాన్ని తీసివేయటం అనేటువంటిది నిజంగా ప్రభుత్వానికి అది ఒక విమర్శ, అది చెడ్డ పేరు కూడా రావటం జరిగింది. ఇదే అంశంలో మనం చూస్తే
అంటే ప్రభుత్వం మారటంతో అన్నా క్యాంటీన్లు ఆపివేయటం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటే, తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరైతే అమ్మా క్యాంటీన్ అక్కడ ఉన్నటువంటి జయలలిత పేరుతో అమ్మా క్యాంటీన్లు పెట్టారో, అమ్మా క్యాంటీన్ల మీద దాడి చేసి అమ్మా క్యాంటీన్లు పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్టాలిన్ దాన్ని కలగ చేసుకొని అమ్మా క్యాంటీన్లు కొనసాగుతాయి, అమ్మా క్యాంటీన్ల పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయండి, అది మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా అని చెప్పి తన పార్టీ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేయించారు. దాంతో అక్కడ అంటే పార్టీలు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారి అధికారాలు మారినంత మాత్రాన ఎవరైతే ఆ ఉన్నటువంటి క్యాంటీన్లు ధ్వంసం చేయటం, ఆ క్యాంటీన్లో అది తప్పు అని కూడా తను చెప్పడం జరిగింది. చెప్పి అమ్మా క్యాంటీన్లు జయలలిత ఫోటో పెట్టి కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే నిజంగా అది ఆ రాజకీయ నాయకుడు స్టాలిన్కి ఒక మంచి పేరు తీసుకురావటానికి అది ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే స్టాలిన్ ఇమేజ్ ఒక్కసారిగా బిల్డ్ అయింది. అంటే జయలలిత అంటే స్టాలిన్కి కరుణానిధికి జయలలితకి మధ్య ఉన్నటువంటి వైరం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత వైరం లేదు. కానీ కరుణానిధి చనిపోయాడు, జయలలిత చనిపోయింది, కానీ అమ్మా క్యాంటీన్లు పెట్టినటువంటి నేపథ్యం అది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి పేరు కూడా మార్చకుండా జయలలిత ఫోటో పెట్టి అమ్మా క్యాంటీన్లు కొనసాగించమంటంతో ఎవరైతే జయలలితను అభిమానించే ప్రేమించే ఆదరించేటి వాళ్ళందరూ కూడా స్టాలిన్ను పొగట్టడం మొదలుపెట్టారు. అది ఆ గొప్పతనానికి నిదర్శనంగా కనిపించింది. మరి తమిళనాడే ఆ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి? కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే ప్రభుత్వం మారటంతో వైసీపీ అధికారం రావడంతో అన్నా క్యాంటీన్లు అన్నింటిని ఆపివేశారు. అన్నా క్యాంటీన్ అనేటువంటిది ఆ రోజు అన్నా ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే అన్నా ఎన్టీఆర్ అనేటువంటి ఆ నామంతో అన్నా క్యాంటీన్ అని పెట్టడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్ని ఆపివేసినంత వరకు కూడా కొనసాగించకపోవటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచన తీరుకి అర్థం పట్టేదిగా ఉంది. రాష్ట్రంలో రాజకీయ విభేదాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి, రాజకీయ విభేదాల వలన నిరుపేదల ఆకలి ఏ విధంగా నష్టం జరుగుతుంది, నిరుపేదలకు అందాల్సినటువంటి కనీసమైనటువంటి అన్నపూర్ణ అందకుండా ఎందుకు పోతుంది అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశమైన అంశం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జైన్ సందర్భంగా నిజంగా అది ఒక మంచి ఆలోచన త్రిపురార్ చెప్పింది. సరే, త్రిపురార్ చెప్పాడు కాబట్టి తీసుకోవద్దు, కానీ పార్టీ నేతలు కావచ్చు నిరుపేదల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల ప్రకారంగా అన్న క్యాంటీన్ని త్వరితగతిన ప్రారంభించాలనేటువంటి విజ్ఞప్తి వినతులు అయితే డిమాండ్స్ అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన ఉన్నాయి. తేజస్విని. ఓకే రైట్, థ్యాంక్ యూ వంశీ కృష్ణ గారు. బుల్టెన్లో